జనగామ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్దమైంది సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని సీఎం ఇవాళ ప్రారంభించనున్నారు ఇప్పటికే పట్టణమంతా గులాబీమయం కాగా కేసీఆర్ సభ కోసం తెరాస నేతలు భారీ ఏర్పాట్లు చేశారు కేసీఆర్ రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకే చోట ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు సూర్యాపేట రోడ్లో మూడేళ్ల క్రితం ఈ భవనానికి శంకుస్థాపన చేయగా అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఇరవై ఐదు ఎకరాల్లో అంతస్తుల్లో ముప్పై రెండు కోట్ల వ్యయంతో ముప్పై నాలుగు శాఖలు తీరే విధంగా కొత్త కలెక్టరేట్ ను నిర్మించారు సీఎం కేసీఆర్ రాకతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాఠోడ్లు ఏర్పాట్లను పరిశీలించారు ఉదయం గంటల జనగామ చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు అనంతరం రెండు గంటలకు యశ్వంతపూర్ వద్ద నిర్మించిన జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవనున్న సీఎం తరువాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సభ కోసం తెరాస శ్రేణులు భారీగా సమీకరణ చేశారు సుమారు లక్షా ముప్పై వేల మంది సభకు హాజరు కానున్నారు ముఖ్యమంత్రి రాకతో జనగామ పట్టణ పరిసరాలు పూర్తిగా గులాబీమయమయ్యాయి కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ పార్టీ జెండాలు ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు పది నిమిషాల కలెక్టర్ కార్యాలయం ఓపెనింగ్ దాని తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసులో పట్టిన జిల్లా ప్రజాప్రతినిధులతో అధిక అధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటది లంచ్ ఉంటుంది లంచ్ అయిన తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులతో ఈ జిల్లా డెవలప్మెంట్ గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది ఈ బహిరంగ సభ కూడా మేము అరవై డెబ్బై వేల మంది అనుకున్నాం అరవై డెబ్బై వేల లక్ష ముప్పై వేల ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రజలందరూ ఈ సభను విజయవంతం చేయడానికి ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు పడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధుల అందరం కూడా జిల్లాలో ఇంకా మిగిలిపోయిన అంశాలు ఏదైనా ఉంటే వారి దృష్టికి తీసుకెళ్ళి వాటి సాధన కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఇటీవల కొత్త రాజ్యాంగం అవసరమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా నిరసనలు చేపట్టింది అనంతరం రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపగా రాష్ట్ర తెరాస శ్రేణులు ఆందోళన చేశాయి ఈ క్రమంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది సభలో సీఎం ఏ విధంగా స్పందిస్తారోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది